నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి బీజేపీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి బీజేపీ కార్యాలయం నందు సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు బలక నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 107వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బలక నారాయణ రెడ్డి మాట్లాడుతూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర చంద్రపాన్ గ్రామంలో జన్మించారని, సివిల్ సర్వీస్ పరీక్షలకు వస్త్రధారణ ధోతి కుర్తా మరియు టోపీ ధరించి వెళ్లగా పండిత్ అని పేరు పెట్టారని, వీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా పనిచేశారని భారతీయ జనతా పార్టీ పూర్వ పార్టీ జనసంఘ పార్టీ వ్యవస్థాపకుడు హిందుత్వవాది భారతదేశ రాజకీయ నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బలక నారాయణ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డిబి రంగరాజు, జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసులు, ఓబీసీ జిల్లా కార్యదర్శి జేఎం మాణిక్యం, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శులు నాగరాజు, నారాయణ, రాము, వెంకట్రెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు ఉత్తరప్రదేశ్లోని మథుర చంద్రపాన్ అనే గ్రామంలో జన్మించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి మేనమామ ఇంట్లో చదువుకున్నారు. బిఏ పాస్ అయ్యారు. ఎంఏ ఆర్థిక పరిస్థితుల్లో చదవలేకపోయారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సివిల్ సర్వీస్ పరీక్షలకు టోపీ కుర్తా మరియు టోపీ ధరించి సివిల్ సర్వీస్ పరీక్షకు వెళ్ళారు. అప్పుడు ఆయన వేషధారణ చూసి పండిట్ అని పేరు పెట్టారు. తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. హిందూ భావముల వ్యక్తి, మన పూర్వ పార్టీ అయినటువంటి జనసంఘ వ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఇటువంటి పెద్ద గొప్ప నాయకుడిని మనము జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో శుభకరమని తెలియజేస్తున్నాను. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు ఉత్తరప్రదేశ్లోని మథుర చంద్రపాన్ అనే గ్రామంలో జన్మించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ